ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి రైతులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ప్రాంత రైతులు కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఈ ఉదయం తూలూరు శిబిరం వద్ద రైతులు మహిళలు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. మరి కాసేపట్లో కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తూలూరు నుంచి రాయపూడి రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్ కరకట్ట ప్రకాశం బ్యారేజీ మీదుగా యాత్ర సాగుతుంది. నెత్తిన పొంగల కుండలు పెట్టుకుని తూలూరు నుంచి ఇంద్రకీలాద్రికి తరలి వెళ్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని గతంలో రైతులు మొక్కుకున్నారు. ఇప్పుడు వారి కల సాకారం కావడంతో దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధాని ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది. అమ్మ ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీరసార సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై అమరావతి, జై జై దుర్గా. ఈరోజు అమ్మవారికి మేము చీరసారతో బయలుదేరామండి. ఎందుకనంటే 5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి. ఈ దుష్ట పరిపాలన వల్ల మూడు రాజధానులు అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలాడారండి. మేము ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మర చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానుల రైతులు మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి. అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి. ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్ళీ ఆ ఇంద్రకీలాద్రి కాలనడికతో పొంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కంపెనీలు రావాలని రాష్ట్రం సుఖశాంతలతో ప్రజలందరూ వర్తిల్లాలని మేము అనుకున్నామండి. ఈరోజు అందుకని ఈ మొక్కలు తీర్చుకోవడానికి కాలినడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు 29 గ్రామాల మహిళలు రైతులు బయలుదేరామండి. ఇప్పటికీ ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము.